show them. Hello guys, welcome back to our channel VSK Telugu Gaming. So ivalti video deni gurinchi ante meeru already title chadive untaru Free Fire Max gurinchi aithe ee video cheptanu ante faded event ki anta diamonds kharchu pettaram avasaram leda anedi kuda chuddam. Asalu Free Fire Max anedi eppudu vastundi enti anedi aithe inka clarity aithe raledu darlings, but aithe Free Fire Max అనేది అయితే అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ. దాన్ని ఇంకా రిలీజ్ చేస్తే మనం జస్ట్ అప్డేట్ చేసుకోవడం గేమ్ని, మరి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ రావడం బెటరా కాదా అనేది చాలామందికి సందేహం అయితే ఉంది. సందేహం ఎందుకు ఉందంటే ఇప్పుడు గేమ్ బెటరా అప్పుడు గేమ్ బెటరా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆడుతున్న గేమ్కి అంత గ్రాఫిక్స్ అనేవి లేవన్నమాట. సో గ్రాఫిక్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తున్నాడు ఆ గేమ్లో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నా దగ్గర కొన్ని పిక్స్ ఉన్నాయి, ఆ పిక్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా చూద్దాం మరి ఆ పిక్స్ ఏంటి, ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి ఆ ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. మొత్తానికి అలోక్ అయితే తీసేసుకున్నాను డార్లింగ్స్ నేనైతే. సో ఇంకా చూద్దాం ఏం అప్డేట్స్ ఇస్తున్నాడు ఏంటి అనేది. మ్యాక్స్ బ్యాటిల్ రాయల్ ఎక్స్పీరియన్స్ అప్డేట్ అయితే ఇస్తున్నాడు. మరి ఇదేంటంటే ఎనిమీస్ మనల్ని కాల్చినా మనం ఎనిమీస్ని కాల్చినా క్లారిటీగా బుల్లెట్స్ అనేవి అయితే కనిపిస్తాయన్నమాట. సో ఈ అప్డేట్ని అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో అయితే తీసుకొస్తున్నాడు. నాకైతే చాలా నచ్చిందనమాట ఈ విషయాన్ని చూడంగానే. అంటే పబ్జీ లక్క ఉంటాయి గ్రాఫిక్స్ అనేది అయితే నాకు అర్థమవుతుంది. సో పబ్జీ రేంజ్లో కొంచెం చేస్తే మనకు కూడా డౌన్లోడర్స్ ఇంకా ఎక్కువ పెరుగుతారు. ఇప్పుడు పబ్జీ కంటే మనకే ఎక్కువ ఉన్నారు డౌన్లోడర్స్. మరి మ్యాక్స్ ఎఫెక్ట్ బ్రీతింగ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. మరి ఇదేంటంటే వాడు గాలి పీల్చుకున్నా కూడా మనకు స్పష్టంగా అర్థం అవుద్దేమో. దాన్ని చదివితే మరి నాకైతే అదే అర్థమైంది. మరి ఇంకా 1 మంత్ దాకా రాదు ఫ్రీ ఫైర్ మ్యాక్స్, వచ్చినాక మనకే క్లారిటీ అయితే వస్తుంది కదా. సో బ్రీతింగ్ ఎఫెక్ట్స్ కూడా మనకు కనిపించేటట్టుగా ఇస్తాడని అయితే అర్థం దాన్ని చదివితే. సో మరి త్వరగా రావాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రీ ఫైర్ మ్యాక్స్. మ్యాక్స్ గేమ్ ప్లే ఇది ఏంటంటే సెన్సిటివిటీ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా అంటే ఒక్కొక్కసారి రఫ్ అయిపోతుంది మనం పేల్చేటప్పుడు కానీ అట్లా ఆ టైంలో, అట్లయితే ఉండదంటే ఇది. సో చాలా స్మూత్గా అయితే ఉంటుంది గేమ్ ప్లే ఫోన్లో ఆడుకోవడానికి, చాలా కన్వీనియంట్ వేలో ఉంటుంది ప్రతి ఒక్కరు ఆడుకోవడానికి. బట్ ఇది 2GB ర్యామ్లో కూడా ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. ఇది మ్యాక్సిమం 2GBకి ఫుల్ ల్యాగ్ అయిపోద్ది. 3GB మినిమం ఉండాలి ర్యామ్ వచ్చేసి. 4GB ఉన్నోడికి అసలు తిరిగే లేదు. ఇంకా 4GB ఉన్నోడికి అసలు తిరిగే లేదు. ఇది మ్యాక్స్ రిజల్యూషన్ అనమాట. ఇది అల్ట్రా హై HD గ్రాఫిక్స్తో అయితే ఇస్తున్నాడు. మరి ఫుల్ గ్రాఫిక్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. సో ఈ గ్రాఫిక్స్ కోసమే చాలామంది ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా అప్డేట్లో మరి గ్రాఫిక్స్ అయితే తీసుకొస్తున్నాడు. ఇంకా మరి అది రావడానికి చాలా రోజులు టైం పట్టేటట్టే ఉంది. అంటే చాలా రోజులు అంటే అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ చేసేసారు గేమ్ని. మరి రిలీజ్ చేయాలి కదా, రిలీజ్ చేసినాక మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాలి. సో కొంచెం టైం అయితే పడుతుంది డార్లింగ్స్. ఇంకా 1 మంత్ అయితే మినిమం టైం పడుతుంది అది మన సర్వర్స్లోకి రావడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్ళీ దీనికి ఇంకా డౌన్లోడర్స్ ఎక్కువ పెరగాలి, హేటర్స్ అనేది తగ్గాలంటే మాత్రం తప్పకుండా హ్యాకర్స్ని బ్యాన్ చేయాలన్నమాట. బ్యాన్ చేస్తే మాత్రం తప్పకుండా ఫ్రీ ఫైర్కి డౌన్లోడర్స్ అయితే ఇంకా ఎక్కువ పెరుగుతారు, చాలామంది ఆడుతూ ఉంటారన్నమాట. ఫేడెడ్ ఈవెంట్ గురించి చెప్తాను. మరి ఆ ఈవెంట్కి అన్ని డైమండ్స్ వేస్ట్ చేయడం కరెక్టా కాదా, మరి ఆ బండిల్ రావడానికి మొత్తం ఎన్ని డైమండ్స్ ఖర్చు అవుతాయో మీకు తెలుసా? మినిమం ఎంత లేదన్నా 1000 డైమండ్స్ అయితే కావాలి డార్లింగ్. మరి దానిపైన ఎన్ని డైమండ్స్ వేస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది అయితే ఇప్పుడు చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సపోర్ట్ అయితే అందించేయండి డార్లింగ్. సో ఫైనల్గా ఈవెంట్ అయితే ఓపెన్ చేసేసాను. మరి ఇక్కడైతే ఈ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఏయో ఒక 2 ఇట్లని అయితే మనం రిమూవ్ చేయొచ్చు. సో నేను పెట్ని ఆ పారాషూట్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే పెట్ అయితే పెట్ స్కిన్ ఇస్తున్నాడు, నా దగ్గర ఆ పెట్టే లేదు. సో ఇంకా అది తీసుకుని వేస్ట్ కదా. సో పెట్ తీసేసి ఆ పారాషూట్ని కూడా తీసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ తీసేసిన తర్వాత 9 డైమండ్స్తో స్పిన్ అయితే చేయాలి. మరి 9 తర్వాత 29 తర్వాత 99 తర్వాత 512 సంథింగ్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ స్పిన్ వచ్చేసి 1000 డైమండ్స్. సో గైస్ మీ సర్దాన్ నేను ఎందుకు కాదనాలి, మీకోసం 9 డైమండ్స్ పెట్టి స్పిన్ అయితే చేస్తాను. పక్కాగా అయితే రాదు, చూడండి మీకోసం ట్రై చేస్తున్నాను. 9 డైమండ్స్ పెట్టి స్పిన్ చేస్తున్నాను. స్పిన్ కొట్టాను మరి, అది చూడండి తిరిగింది. ఆగుద్దు అనుకున్నా వచ్చి అది వచ్చింది పనికి మాలింది. వేస్ట్ తీసుకొని సరే మీకోసం మళ్ళీ 29 డైమండ్స్ పెట్టి స్పిన్ అయితే చేస్తున్నాను. సో 29 కొట్టేశాను, తిరిగింది. ఆగుద్దు అనుకున్నా అబ్బా స్కేట్ బోర్డ్ వచ్చింది, ఇది కూడా వేస్టే. సో వేస్ట్ గైస్, మీరైతే ట్రై చేయకండి. నెక్స్ట్ 59 డైమండ్స్ ఉంటుంది, ఆ తర్వాతకి 99,
మీరైతే ట్రై చేసి వేస్ట్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఈవెంట్ని అయితే చేయకండి అని చెప్పేసి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బై గైస్, బై.